చివరి పరలోకంలో దేవుడు మనతో ప్రచిన్న మాట నాశపడుతుంది కాబట్టి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధులు పరిశుద్ధులు అని భక్తులతో దూతలతో కొనియాడబడుచున్న యేసయ్యానికి వదనాలు తండ్రి. ప్రభా ఎందుకులని గొప్ప బాధ్యత మీకు ఇచ్చావు నాయన, నడిపించిన విధానం బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రతి కుమారుడితోని కుమారుడితోను మాట్లాడన్నాయన, అభిషేకించండి ఈ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. ఆశ ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి, ఎవరైతే వాక్యం ద్వారా ఆశపడొచ్చారో ప్రతి ఒక్కరితో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడన్నాయినా. హృదయాలు తెరవండి, వాక్యాన్ని విని గ్రహించిన మనసు ప్రతి కుమారుడికి కుమారుడు దయచేయన్నాను. ప్రభా నీ అభిషేకం ద్వారా బలపరచండి, నీ కార్యాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో నడిపించండి తండ్రి. ముఖ్యంగా ప్రభా ఇక రావాల్సిన దొరకు తీసాను ప్రభా, నీ వాక్యానుసరంగా మన ముఖ్యంగా నాతో మారని అనుకున్నాను ప్రభు అనడు కూడా అన్నట్టు కాదు నాయన, నువ్వు నాతో మారని బలపరచండి. నీ వాక్య విద్యతోడిగా నీ ఆత్మ నాతో ఉంచండి ఆయన. ఎందుకంటే ప్రభా నువ్వు బలపడాలంటే నీ ఆత్మ చేత నీ శక్తి చేత బలపడగలుగుతండి ప్రభా. నీ ఆత్మతో మనం అభిషేకించండి బలపరచండి, నీ వాక్య విద్యుడిగా నీ పరిశుద్ధాన్ని ఆవరణంలో ఉంచి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏసే ప్రసారంభించుకుంటూ ఏసునా తండ్రి ఆమేన్. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి పైగా ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి పైగా ఉంటుంది. మారమంట మారమని వేషం వేస్తాను, ఆ వేషముతోనే మోసం చేస్తారు. మారమంట మారమని వేషం వేస్తారు, ఆ వేషంతోనే మోసం చేస్తారు. మారాలి మారాలి మనసు మారాలి, మారిన మనసు దేవునికి పరితాపం ఉంటుంది. మారాలి మారాలి మనసు మారాలి, మారిన మనసు దేవునికి పరితాపం ఉంటుంది. దేవుని కొరకు గుంటామంటూ తప్పులు చెబుతారు, ఆ గొప్ప కాస్త సాగకపోతే భూమిలో పడతారు. దేవుని కొరకు గుంటామంటూ పోతే గురుకులు పడతారు. మారాలి మారాలి మారాలి, ఆ మారిన మనసు దేవునికి పైగా ఉంటుంది. మారాలి మారాలి మారాలి, ఆ మారిన మనసు దేవునికి పైగా ఉంటుంది. హల్లెలూయా. యువతికాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రార్థనా పూర్వకంగా వాక్ వినాలని ప్రభు గారు మనం చేస్తూ ఉన్నాం. దయచేసి మీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసేయండి పూర్తిగాను, ఎందుకంటే అది వాక్యంలో డిస్టర్బెన్స్ కాకూడదు కనుక వాక్యం శ్రద్ధ కలిగించండి. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్ ఒక ప్రత్యేకమైన వాక్ ద్వారా మనకు నాశపడుతున్నాడు. బాప్టిస్ట్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చాలా మంది బాప్టిస్ట్ పొందారు, 90% బాప్టిస్ట్ తీసుకున్న వారే కదండి చాలా వరకు. అయితే అసలు బాప్టిజం అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై బాప్టిజం? బాప్టిజం అనేది చెప్పండి. తీసుకున్నారు కదా బాప్టిజం, తీసుకున్నారు కదా బాప్టిజం. అది ఏ బాప్టిజం అవ్వచ్చు కానీ బాప్టిజం తీసుకున్నారు. అసలు బాప్టిజం అంటే ఏంటి? బాప్టిజం అంటే పాపం విషయమే చనిపోయి నూతన సృష్టిగా మళ్ళీ జన్మించడమే. హల్లెలూయా. పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోకి ప్రవేశించడమే బాప్టిజం. అయితే బాప్టిజాన్ని మూడు విషయాలు చెప్పుకోవచ్చు. వాక్యం అదే, బాప్టిజం అంటే ఏంటి, బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, బాప్టిజం అంటే ఏంటి, బాప్టిజం ఎందుకు తీసుకోవాలని కొన్ని విషయాలు
తోతరగా మీతో పంచుకొని ఆశపడుతున్నాను. సో బాప్టిజం అనే పదము గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడి ఉంది. గ్రీకులో బాప్టిజమా అంటారు. అంటే మనం బిఐపి డిఐఎస్ఎం చదువుతాం, వాళ్ళు ఏ యాడ్ చేస్తారు, బాప్టిజమా అంటాం మనం, బాప్టిజం అంటాం. బాప్టిజం అనగా ముంచుట అని అర్థం. బాప్టిజం అనగా ముంచుట. బాప్టిజం అనేది మనం వాడే పదం కాదు, తెలుగు పదం కాదు, అది ఇంగ్లీష్లో తర్జుమా చేయబడి ఉంది. చాలా పదాలు మనం అలాగే వాడతాం. ఇప్పుడు మనం అలాగే అడిగామనుకోండి, రోడ్డుకి వెళ్దాం అంటాం. అంటే రోడ్డు అనేది ఏ పదం? ఇంగ్లీష్ పదం. రోడ్డు యూ యాడ్ చేస్తున్నాం దానికి, అది రోడ్డు అయిపోయింది అంతే కదా. రోడ్డు అంటాం, దానికి యూ కలిపితే రోడ్డు అంటాం. ఇప్పుడు మామూలుగా ఉన్న పేపర్ అంటాం, పేపర్ అంటాం కదా. ఇంగ్లీష్లో ఏంటి? పేపర్. దానికి యూ యాడ్ చేస్తే పేపరు అయిపోయింది అంతే కదా. అంటే సింపుల్ మనం ఏంటంటే దానికి యాడ్ చేస్తున్నాం. అలాగే బాప్టిజం అది కూడా మన పదం కాదు, గ్రీక్ పదం. బాప్టిజం అనగా ముంచుట అని అర్థం. కానీ కుమార కుమార్తె ఎవరైతే బాప్టిజం పొందుతారో వారు బాప్టిజంగా ముంచుట, పాత పెట్టుట, నూతన జన్మ అని అర్థం. ముంచుట, పాత పెట్టుట, నూతన జన్మ. అయితే బాప్టిజం ఎందుకు తీసుకోవాలి అంటే ముఖ్యంగా మానవ జీవితంలో రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి సీక్రెట్గా జరిగేది, ఒకటి పబ్లిక్గా జరిగేది. అందరికి తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. ఉదాహరణకి ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకుందాం, ఏదో ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమంటుంది? మనం పెళ్లి చేసుకుందాము అంటారు కదా, అది ప్రపోజల్. అది వాళ్ళకి మాత్రమే తెలుసు, బయట సమాజానికి తెలియదు. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అది ప్రేమించిన ఇద్దరికి తెలుసు, ఇద్దరు ప్రపోజల్ చేసుకుంటున్నారు అనే విషయం. అది నాకు తెలియదు, మీకు తెలియదు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? పెద్దలు చెప్తారు, మేము ఇద్దరు పెళ్లి చేసుకోనుకుంటున్నాము అంటారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దలతో కూర్చొని మాట్లాడి ఒక్కరితో ఒకరు సంభాషించుకొని చర్చిలోకి చెప్తారు, ఇలా పెళ్లి చేద్దాము అనుకున్నాం. అప్పుడు పాస్టర్ ఏం చేస్తారంటే వారికి పెళ్లి చేస్తారు. ఎప్పుడైతే దాన్ని డిక్లరేషన్ అంటాం, డిక్లేర్ చేస్తాం. ఇది ప్రపోజల్ వేరు, డిక్లరేషన్ వేరు. డిక్లరేషన్ అందరికి తెలియదు, పబ్లిక్గా తెలుసుకోవడం. సో ముందు వరకు ఇద్దరు ప్రేమించుకున్నారు, అది ప్రపోజల్ మాత్రమే, అది ఎవరికి తెలియదు. ఎప్పుడైతే పెద్దలు సమస్యలో పెట్టారో అది పబ్లిక్ అవుతుంది, అందరూ తెలుస్తుంది. వీరిద్దరి పెళ్ళి అవుతుంది, సాక్షాంతకాలు పెడతారు, వచ్చే వారు వధువరులు సంతకాలు పెడతారు, అందరికి చెప్తాము. పబ్లిక్గా వీళ్ళు ఒకటైపోతారు. పెళ్ళి అవ్వకముందు ప్రేమించుకున్నప్పుడు ఒకటే, కానీ అది ఎవరికీ తెలియదు, సీక్రెట్ లైఫ్ అది. పబ్లిక్గా తెలుస్తుంది. అలాగే ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, ఇల్లు కొన్నంత మాత్రాన డబ్బులు ఇచ్చేస్తే ఇల్లు మనది అవదండి. నువ్వు డబ్బులు ఇచ్చిన విషయము కొన్న వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలుసు, ఇంటి యజమాని మొదలు తెలుసు, ఎవరికి తెలియదు. అది ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తామో, సంతకాలు పెట్టి పట్టా తీసుకుంటామో, అది పబ్లిక్గా తెలుస్తుంది ఇల్లు పలాన వారు కొనుక్కున్నారని. అలాగే బాప్టిజము అనేది ఏంటంటే పబ్లిక్గా తెలిసేది. అయితే రక్షించబడుతున్నాం అంటున్నాం, రక్షించబడ్డాం అన్న విషయము మీకు ఏసీకి మాత్రం తెలుసు, పబ్లిక్కి తెలియదు, ఉన్న ఎవరికీ తెలియదు కదా. ఏసీకి చెప్తా ప్రభా రక్షించబడ్డాను, బాప్టిజం ప్రభా నేను నీ వంటనే చాలా ఇష్టం ప్రభా, నువ్వు అంటే ప్రాణ ప్రభా అంటున్నావు, అది ఎవరికి తెలుసు? దేవునికి, నీకు మాత్రం తెలుసు. నువ్వు ఎప్పుడైతే వచ్చి బాప్టిజం పొందాలనుకున్నావో నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే ముంచుతావు, నీటిలో తీసుకెళ్ళి. ఆ విషయం ఎవరు తెలుస్తుంది? పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమవుతున్నావంటే సంఘానికి సంఘ సభ్యుడిగా అవుతున్నావు. ఇప్పుడు బాప్టిజం పొందినట్టు సంఘం అంతా తెలుసు, రక్షించబడినప్పుడు తెలియదు. ఎందుకంటే అది ఎవరికి తెలుసు? సీక్రెట్ అది, అది దేవునికి నీకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే నేను బాప్టిజం ఇచ్చానో, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు బాప్టిజం ఇచ్చానో, అప్పుడు ఈ సంఘం ఏమయ్యో?
సంఘ సభ్యులయ్యావు. అప్పుడు నువ్వు పెళ్లి చేసినా నేనే చేస్తాము, ఆ సమక్షంలో చేస్తాము. అదేవిధంగా నువ్వు చనిపోయినప్పుడు పెట్లో పెట్టి పాతి పెట్టాలన్నా ఖచ్చితంగా నువ్వు బాప్టిస్ట్ పొందాలి, అప్పుడే వచ్చి నువ్వు చేస్తావు. నేను రక్షించబడ్డాను క్రైస్తవ బాప్టిస్ట్ క్రైస్తవ సమాజం ఏమైనా నువ్వు చెయ్యు, ఎందుకంటే అది అధికారంగా మాకు లేదండి. మీరు ఎప్పుడైతే బాప్టిస్ట్ పొందుతావో అప్పుడే క్రైస్తవ ప్రకారం అన్ని చేసే అధికారం నువ్వు పొందుకుంటావు, సంఘంలో సభ్యులుగా మార్చబడతావు. కాబట్టి ఇది పబ్లిక్, అది సీక్రెట్ లైఫ్. రక్షించబడ్డము అనేది సీక్రెట్, పబ్లిక్గా తెలిసేది ఏంటంటే నువ్వు బాప్టిస్ట్ పొంది రక్షించబడి బాప్టిస్ట్ పొందితేనే నువ్వు పర్లోకి పోవచ్చు. పర్లోకి ఇంకెళ్ళాలని బాప్టిస్ట్ పొందాలి. రక్షించకపోవడం ప్రభువుని తీసుకెళ్ళాలి ఏసయ్యా, ప్రభువుని రక్షించకూడదు నన్ను బా పర్లోకి తీసుకెళ్ళి ప్రభు అంటే తీసుకెళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి. ఎందుకంటాడు మార్క్స్ సువార్త 16:16 అంటాడు కదా, నమ్మి బాప్టిస్ట్ పొందినవాడు రక్షించబడును. హల్లెలూయా, క్లియర్ ఉంది. నమ్మి బాప్టిస్ట్ పొందినవాడు మాత్రమే రక్షించబడతాడు, నమ్మని వాడికి ఏమొస్తుంది? శిక్ష విధించబడును. నువ్వు రక్షించబడ్డావు అని కాదంటలేదు, ఏసీ అంటే చాలా ఇష్టం అంటావు, ప్రభా నువ్వు లేకపోతే లేని ప్రభా అంటావు, ప్రభా నువ్వు నా సర్వస్థ ప్రభా అంటావు. కానీ బాప్టిజం తీసుకో అంటే వెనకొంచి వేస్తూ ఉన్నావు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు. అమ్మో బాప్టిజం పొందుకుంటే నా పరిస్థితి ఏమైపోద్దు, బాప్టిజం పొందుకుంటే నా బ్రతికి ఏమైపోద్దు, బాప్టిజం పొందుకుంటే మా వాళ్ళు రానివ్వరేమో, బాప్టిజం పొందుకుంటే మా వాళ్ళు వెలేసేస్తారేమో అని కొన్ని డౌట్స్ నీలో ఉండిపోతూ ఉన్నాయి. రక్షించబడ్డావు కొంతమంది అంటారు ఏసీ నాకు చాలా ఇష్టం అండి, చర్చికి రామంటే రా, మా అయ్యగారికి ప్రార్థించి మీ అయ్యగారికి ప్రార్థన చేయండి అంటారు. చర్చికి రాని మాత్రం ఎందుకంటే లోకం దృష్టిలో వాళ్ళకి భయం, అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే మా లోకస్తుల్లో ఉన్న మా మతస్తులు వెలేసేస్తారేమో, మా ఇంటికి బంధువులు రారేమో. కుమార కుమార్తె, లోకానికి భయపడేవాడు దేవుని భయపడ్డు, దేవుని భయపడేవాడు లోకానికి భయపడ్డు. హల్లెలూయా, నువ్వు మనుషులు భయపడుతున్నావు అంటే దేవుడు నువ్వు భయపడలేదు, దేవునికి భయపడుతున్నావు అంటే లోకములు ఎవరేమనుకుని నువ్వు భయపడవు. నేను ధైర్యంగా తీసుకుంటాను, నాకు ఈ లోకం కాదు కావాల్సింది, పరలోకం కావాలని ఆశతో ఏం చేస్తావు, బాప్టిజాన్ని పొందుకుంటావు. దేవుడు అంటాడు మత్తయి సువార్త 3:11 మాట్లాడు చూడండి, మత్తయి సువార్త 3:11 నేను నీళ్ళలో మాత్రమే బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్టిజము ఇచ్చును. హల్లెలూయా, మనకి ఈ లోకంలో అనేక రకాలైన బాప్టిజాలు ఉన్నాయి కదండి, డిఫరెంట్ డిఫరెంట్ బాప్టిజమ్స్ ఉన్నాయి. అయితే బైబిల్లో ఉన్నది మాత్రం ముంచుట ఉంది మాత్రం ఉంది, ఎందుకంటే యేసు ప్రభు పూర్తిగా నీటిలో మునిగి తీసుకున్నాడు బాప్టిజం. అయితే మిగతావి ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ యోహాను బాప్టిజం ఇచ్చాడు యేసయ్యకు, యేసయ్యకు బాప్టిజం పూర్తిగా నీటిలో ముంచి పైకి తీస్తాడు యేసయ్య, యోహాను. అయితే తర్వాత చాలా ఆచార ప్రకారంగా వచ్చాయి. మనకి తెలిసినంత వరకు 3 రకాల బాప్టిజాలు ఉన్నాయి, అంటే ముంచులు కాకుండా శేఖరింపు బాప్టిజం, పైనుండి నీరు పోసే బాప్టిజం, మూడోది ఇది ఎక్కడికి తెలియదు వెళ్ళి జెండా కింద నుంచుంటే బాప్టిజం అంటండి, అంటే రకరకాల బాప్టిజాలు ఇవన్నీ. అయితే నేను ఏది తప్పు పాటు తెలుసుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క ఆచార ప్రకారం జరుగుతుంది. యాక్చువల్ మీకు శేఖరింపు బాప్టిజం అనేది ఏంటంటే మార్టిన్ లూథర్ గారు 17వ శతాబ్దంలో ఆయన సంఘంలో కొంతమంది కుష్ఠరోగులు ఉండేవారు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ముట్టుకోవడానికి అర్హత ఎవరికి ఉండేది కాదండి, వాళ్ళు టచ్ చేయకూడదు కుష్ఠరోగులు. కుష్ఠరోగులు ముట్టితే మైలుతో సమానం, మైలు అంటాం కదా, అప్పుడు మైలు అంటే వాళ్ళు ఊరి నుంచి వెలేసేస్తూ ఉండేవారు. కాబట్టి అయితే ఈ కుష్ఠరోగులు మార్మన్స్ పొందారు,
దేవుడంటే ఇష్టపడ్డారు. ఇప్పుడు మాటి లోతు గారు ఏం చేయాలి అంటే బాప్టిస్ ఇవ్వాలి. మాటి లోతు గారు ఏం చేయాలి? బాప్టిస్ ఇవ్వాలి. ఇప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎలా ఇవ్వాలి? ముట్టుకోకూడదు, మనిషిని టచ్ చేయకుండా బాప్టిస్ ఇవ్వాలి. ఆ టైంలో మార్టిన్ లూథర్ గారికి మైండ్ లో వచ్చింది చిలకరిం బాప్టిజం. అప్పుడు ఆయన ఏం చేశారంటే కొన్నీళ్ళు తీసుకొని తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ మూడు సార్లు చిలకరిం బాప్టిజం ఇచ్చారు. అప్పటి నుంచి చిలకరిం బాప్టిజం స్టార్ట్ అయింది. మార్టిన్ లూథర్ తెలుసు, లూథరన్ చర్చెస్ అని స్థాపించింది ఆయన మార్టిన్ లూథర్. అంటే ఒక్క దగ్గర ఒక లాగిస్తారు. ఏదైనప్పుడు కూడా మనము నీటిలోనే బాప్టిజం పొందడం కాకుండా పరిశుద్ధాత్మలోను అగ్నితో కూడా మనం ఇచ్చే బాప్టిజాన్ని పొందాలి. హల్లెలూయా. అప్పుడు కుమారుడు కుమారుడు మన బాప్టిజము ఎందుకు పొందుతున్నామంటే పరలోకానికి వాసం అవడానికి, ఆయన దగ్గర చేరడానికి, పూర్తిగా దేవుల్లో ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? బాప్టిజాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. బాప్టిజం లేకుండా దేవుణ్ణి పరలోకానికి చేరడము అసాధ్యం. మన బస్సు ఎక్కితే సరిపోదు, టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఏం చేస్తారు? బస్సు తీసేస్తారు. అలాగే రక్షించబడితే సరిపోదు, సంఘానికి వస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు. ఖచ్చితంగా బాప్టిజం పొందాలి. అందుకే కదా మత్తయి సువార్తకు మాట ఉండదు. చూడండి మత్తయి సువార్త చివరిలో 28 అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28 అధ్యాయం. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు శిష్యులకి. శిష్యులకు ఒక ఆజ్ఞ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త చదవచ్చు ఒకసారి. చూడండి హల్లెలూయా. నేను ఏ సంగతి మీకు ఆజ్ఞాపిస్తున్నానో అవన్నీ చేయండి. ఏం ఆజ్ఞాపించాడంటే మీరేం చేస్తారండి? 28 రెండో చూడండి ఒకసారి. చాలండి. ఇక్కడ యేసయ్య ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడు, ఆ దూత చెప్తుంది రాయి తొలగించబడి అందులోంచి మనుషు కూడా ముందుగానే బయటికి రావడం జరిగింది. అంటే యేసయ్య ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడు, మనకు కూడా బాప్టిజం ద్వారా చనిపోయి తిరిగి లేస్తాం. హల్లెలూయా. ప్రిపేర్ బాప్టిజం పొందాలి, మీ పేరు మార్చేస్తున్నాం. అని పేరు మార్చామంటే మీరు బ్రతుకు మారిపోయింది. మీరు చనిపోయారు, చనిపోయి క్రీస్తులో మళ్ళీ లేపబడ్డారు. హల్లెలూయా. అంటే మళ్ళీ మీరు రిజరెక్షన్ అయ్యారు, చనిపోయిన పునరుద్ధానం అయ్యారు. పాతవి గతించను, సమస్తము నూతనమాయను. కానీ మన బ్రతుకు మాత్రం నూతనం అవ్వట్లేదు. బాప్టిజం పొందాం, మార్మన్స్ పొందాం, సంఘానికి వస్తున్నాం, ఏవైతే విడిచిపెట్టావో మళ్ళీ అవి తిరుగులోకి వచ్చేస్తూ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ చేస్తున్నావు. అవన్నీ చేస్తున్నావు అంటే కారణం ఏంటంటే నువ్వు ఇంకా పాత జీవితంలో ఉన్నావు. మార్మన్స్ పొందనంటున్నావు కానీ పాత మాత్రం విడిచిపెట్టలేదు. పాత పాతి పెట్టబడాలి. అవన్నీ పాత పెట్టబడి నూతనంగా జన్మించిన తర్వాత నువ్వు నన్ను ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఏమవుతావు అంటే రక్షించబడతావు. హల్లెలూయా. 28:19 ఉంటుంది మార్చండి. 28:19 చాలండి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టి ఏం చేస్తారంటే ఎవరైతే రక్షణ పడవారు ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిజము ఇవ్వండి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి పాత నిబంధనలు ఉండేవాడు, కుమారుడు కొత్త నిబంధన. ఇప్పుడు పునరుద్ధానం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రియాక దేవుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో ఎవరైతే ఈ మూడు నామంలో బాప్టిజం ఇస్తారో వారు ఏమవుతారు? రక్షించబడతారు. కుమారుడు కుమారుడు
సంఘంలో వర్ధత సాధించాలంటే సంఘంలో సంఘ సభ్యులు చేయాలంటే సంఘ ఆచరణ అన్ని జరగాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్టిస్మని పొందాలి. రక్షించబడ్డావు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాప్టిస్మ పొందడానికి? రక్షించబడ్డాను అంటున్నావు, దేవుని ఇష్టం అంటున్నావు, దేవుని ప్రాణం అంటే ప్రభుని కోసం చనిపోదని అంటున్నావు, కానీ నీటిలో తిరగడం మాత్రం భయం వేస్తుందా? ఏమి అంత భయం? కుమార కుమార్తె, నువ్వు ఒక్కసారి రక్షించబడిన తర్వాత ఆలస్యం చేయకూడదు. కుమార కుమార్తె, నేను త్వరగా రాబోతూ ఉన్నాడు. నువ్వు బాప్టిస్మ పొంది ముందని వచ్చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించు. నువ్వు అనుకోవచ్చు బాప్టిస్మ పొందిన కదా పర్లోకానికి వెళ్ళిపోతానని. బాప్టిస్మ పొందినంత మాత్రం వెళ్ళిపోదండి. పరిశుద్ధాత్మలో అగ్ని ద్వారా కూడా ఏం చేయాలి? బాప్టిస్మ పొందాలి. ఆయన వచ్చే వరకు నమ్మకంగా జీవించాలి. నువ్వెందుకు బాప్టిస్మ పొందావో దాని ప్రకారం జీవించాలి. అలా జీవిస్తే నేను పరలోకానికి వారసుడు కాగలుగుతాను. అదన్నాడు, ఎవరైతే నమ్మి బాప్టిస్మ పొందుతారో వారే పరలోకం చేర్చబడతారు. అందుకని యోహాను సువార్త 3:3 మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 3:3 చాలండి, మంచి మాట అన్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేని చూడలేడు? దేవుని రాజ్యాన్ని చూడలేడు, పరలోకాన్ని చూడలేడు. మనం పరలోకం చూడాలంటే కొత్తగా జన్మించాలి, నూతనంగా జన్మం అంటాడు. ప్రభా మళ్ళీ జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళిపోయి కొట్టడమా అంటాడు. కానీ మాట్లాడి తీసేయ, అలా కాదు కుమార. నువ్వు మళ్ళీ జన్మించడం అంటే నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా మారాలి, మారు మనసు పొందాలి, నమ్మి బాప్టిస్మ తీసుకోవాలి. అప్పుడు నువ్వు పరలోకాన్ని చూడగలవు. హల్లెలూయా. కుమార కుమార్ యేసు చెప్తాడు, బాప్టిస్మ అనగా పాపాల్లో చనిపోయి నూతనంగా జన్మించడం. సమస్తం పాత పెట్టేయాలి. ఇంకా చనిపోయావు, చనిపోవడం అంటే పాపంలో చనిపోయావు, మళ్ళీ ఆత్మీయంగా నువ్వు జన్మించు. మళ్ళీ అవన్నీ చేస్తుంటే అర్థమేంటి? ఇప్పుడు ఎవరిని చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత మనకు ఒక్కోసారి వస్తుంటారు ఎవరు? కాళ్ళలో కొంచెం కనిపిస్తుంటారు కదా, ముందుకు వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు దయ్యాలు వస్తున్నాయి అంటారు. అవునా? నువ్వు చనిపో, బాప్టిస్మ తీసుకొని పాత పెట్టబడి పాతవన్నీ చేస్తున్నాడు ఎవరు? ఇప్పుడు దయ్యాలు ఇప్పుడు మనుషులు కాదు నువ్వు, ఎందుకంటే చనిపోయి కదా. చనిపోయిన మళ్ళీ పాత జీవితం నీలో ఉందంటే నువ్వు మనిషి కాదు, ఇప్పుడు దయ్యంతో సమానం. అంటే నీ ఇంటి ఎవరుంటారు? ఇప్పుడు నువ్వు బాప్టిస్మ పొందావు అయినా తాగుతున్నావు అనుకోండి, బాప్టిస్మ పొందు అయినా సిగరెట్ తాగుతున్నావు, బాప్టిస్మ పొందు అయినా మూదులు మాట్లాడుతున్నావు, బాప్టిస్మ పొందు అయినా ప్రార్థన చేయట్లేదు అంటే నువ్వు ఎవరితో సమానం? ఇప్పుడు చెప్పండి, దయ్యంతో సమానం. హల్లెలూయా. కుమార కుమార్తె, ఒక్కసారి నువ్వు పాత విడిచిపెట్టావంటే మళ్ళీ నువ్వు దేవుని దాచి వెళ్ళే వరకు అవి దగ్గర కూడా దాన్ని చేరకూడదు. అవన్నీ చేర్చినవంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెలు అనిపించుకో. సో ప్రిమర్ సోదర సోదరి, యువతి కాల సమయంలో దేవుని నమ్మిన తర్వాత నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని శోధించుకోవాలంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. లోకంలో విడిచిపెట్టి దేవుని రాజ్యం చూడాలని ఆశపడినట్టయితే నూతనంగా ఏం చేయాలి? జన్మించాలి. ఆలస్యం చేయకు, ఆలస్యం అమృతం విషంగా మారిపోతారు. నువ్వు రక్షించబడిన వెంటనే ఏం చేయాలి? బాప్టిస్మ పొందాలి. నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే సాతాను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్కోసారి మనం పెళ్లి ముహూర్తాలు పెడతాం కదా, పెళ్లి చూపులకి పెళ్లికి ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోండి, మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంత తొందరగా చేసానుకోండి, ఎందుకు తొందరగా అయిపోతే మంచిది రాగమని. ఎందుకంటే రక్షించబడినప్పుడు కూడా అంతే, రక్షించబడ్డావు దేవుడితో అన్నాడు తీసుకో బాప్టిస్మ. అయ్యగారు బాప్టిస్మ పొందాలని మా ఆయన్ని అడగాలి. అయ్యారు ఎవరిని? మా ఆయన్ని అడగాలి. బాప్టిస్మ పొందుకంటే ఒకసారి మా పిల్లల్ని అడిగి వస్తారు అయ్యారు.
మా పిల్లల పర్మిషన్ తీసుకుంటానండి. ఎవరి పర్మిషన్? పిల్లల పర్మిషన్. బాప్తిస్మ పర్మిషన్ కావాలి మీకు. దేవుని రాని పర్మిషన్. సినిమాలకి సిక్కాయిలు వెళ్ళడానికి పర్మిషన్ అవసరం లేదు. మీ ఆయన ఇంట్లో చల్లగానే సినిమాకి వెళ్ళిపోతాం, అతనికి పర్మిషన్ లేదు. మీ ఆయన డ్యూటీకి వెళ్ళగానే తొలి ప్లేస్ పక్కన ఇంటికి వెళ్ళిపోతాం, దానికి పర్మిషన్ వద్దా? అనవసర విషయం పర్మిషన్ అవసరం లే. అవసరమైన మాత్రం పర్మిషన్ మనకి కావాలి. పర్మిషన్ అడిగామంటే నువ్వు రక్షించబడని అర్థం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, డిసిషన్ నీది. మీ ఇంట్లో ఉంది కాదు, నువ్వు రక్షించబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. మీ ఆయన రక్షించబడితే మీ ఆయన పరలోకానికి వెళ్తాడు. మా ఆవిడ రక్షించబడింది కదా, నేను కూడా వెళ్ళిపోతాను మా ఆవిడతో పాటు అంటారా వెళ్ళవాలగా. ఎవరు రక్షించబడితే, ఎవరు బాప్టిజం పొందితే వారే వెళ్తారు పరలోకానికి. నువ్వు రక్షించబడినా మాత్రాన, నువ్వు బాప్టిజం పొందిన మాత్రాన, మీ అన్ని ఇంతో పాటు వచ్చి పరలోకానికి. మా అక్క బాప్టిజం పొందింది, మా చెల్లి బాప్టిజం పొందిందిలే, సరిపోయింది. మా చెల్లి ప్రార్థన చేస్తుంది పరలోకానికి వెళ్ళిపోతానులే అనుకోవడం అది భ్రమలు. కుమారుడు, మనం బాప్టిజం పొందితేనే పరలోకానికి వారసులము కాగలం. కాబట్టి ఉదికాల స్వామిలు బాప్టిజం డ్రాగ్ ఆన్ చేయకండి. సీక్రెట్ గా ఉన్నవాళ్ళు పబ్లిక్ గా తీసుకురండి. నీకు ఎంతకాలం సీక్రెట్ లో ఉంటావు? నీకు ఎంతకాలం ఎవరు తెలియకుండా జీవిస్తావు? ఎంతకాలం బైబిల్ దాచుకొని వెళ్తావు? ఎంతకాలం తలుపులేసుకుని మీ ఇంట్లో చూపుకొని ప్రార్థన చేస్తావు? ఎప్పుడో రోజు తెలుస్తుంది కదా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాబట్టి తెలుస్తుంది. భయపడదు, దేవుణ్ణి పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. కుమార కుమార్తె, నిన్ను మార్చుతాడు మీ ఆయన, నీ ఆచి మార్చురా. నిన్ను మార్చుతాడు, మీ ఇంట్లో మార్చురా. వారు కూడా ఎదురు బాప్టిజం తీసుకుంటారు. కానీ కుమార కుమార్తె, ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి 3 ప్రకారంగా ప్రతిదానికి సమయము కలదు. దాని ప్రకారంగా నువ్వు నమ్మితే, దేవుడి ఇష్టం అంటే, దేవుడి ప్రాణం అంటే, ప్రభా ఐ లవ్ యూ ప్రభా అన్నావు. ఏమన్నా అంటావు కదా, ఐ లవ్ యూ ప్రభా అన్నావు. ప్రభా అనేది బాప్టిజం తీసుకున్నాడు. వద్దు ప్రభా అన్నావు అంటే ప్రపోజల్ మాత్రం ఉంది, వివాహాన్ని మాత్రం సిద్ధపాటు లేవు. వధువు సంఘము పెండ్లి వివాహానికి సిద్ధపడి ఉండాలి. పరలోకంలో జరిగే గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి మనం సిద్ధపడాలంటే ఐ లవ్ యూ చెప్తే సరిపోదు, వివాహం కూడా జరగాలి అక్కడ. అలా జరగాలని నేను ఏం చేయాలి? బాప్టిజము పొందాలి. కుమార కుమార్తె, భయపడకు, దిగులు పడకు. దేవునికి సహాయం చేయాల్సిన బాప్టిజం పొందడానికి, ఆలస్యం చేయక బాప్టిజానికి, వెనకొచ్చి వేయక బాప్టిజానికి దేవునికి సహాయం చేయాల్సి. కుమార కుమార్తె, యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతి తప్పించే వాడు ఎవరు? మారు మనసు తగిన ఫలము మీరు ఫలించండి. హల్లెలూయా. సర్ప సంతానమా, నాశనం అయిపోతుంది జాగ్రత్త. ఆయన ఎన్నో అక్కడ రాబోతుంది, ఆయన వచ్చేలోపే నీ జీవితాన్ని సరి చేసుకో. నీ జీవితానికి ఏసయ్యు, మారు మనసు పొందు, నమ్మి బాప్టిజం పొందు. దేవుని రాజ్యం వాసులు అవ్వని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను అక్కడికి కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వినిపించాడు అయితే ఈరోజు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. చూడండి రోమికి రాసిన పత్రిక 6:3 మాటలు చూడండి. రోమికి రాసిన పత్రిక 6:3, కాబట్టి తండ్రి విడుమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్టిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడుతుంది. చాలండి, హల్లెలూయా. బాప్టిజం ఆయనతో పాటు మనం కూడా ఏమవుతున్నాం? అండర్లైన్ చేసుకోండి, పాత పెట్టబడుతున్నాం. ఏమి ఉంది అక్కడ? ఏం చేస్తున్నాం? ఆయనతో పాటు మనకు కూడా పాత పెట్టబడి ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేస్తున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కాక. మారామంటూ మారామంటూ వేషం వేస్తున్నాం. ఆ వేషముతోనే లోకానంతా నువ్వు మోసం చేస్తున్నావు. కానీ ఎవరిని మోసం చేయలేవు? దేవుని మోసం చేయలేవు. హల్లెలూయా. దేవుడు విక్రింపబడడు. ఏ పంట విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు అంతే.
నువ్వే విత్తనం వేస్తావో ఆ పంటే కోస్తావు. నువ్వు వేరుశనగలు వేస్తే ఆ విత్తనమే ఆ పంటే కోస్తావు. మామిడి విత్తనం వేస్తే ఆ పంటకు వస్తావు. ఆర్గిన్స్ వేస్తే ఆ పంటకు వస్తావు. ఏ వేస్తే అప్పే కోస్తావు. నువ్వు చెడు విత్తితే చెడే కోస్తావు, మంచి విత్తితే మంచే కోస్తావు. కుమారుడు అలాంటి నువ్వు బాప్తిస్మ పొందినట్టయితే క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి మళ్ళీ ఆయనతో పాటు లేపబడతావు. హల్లెలూయా. కుమారుడు రోగం కొరకు ఎన్నో ముక్కులను మొక్కుతాం, రోగం పోగానే మళ్ళీ దేవుని మర్చిపోతున్నాం, పరలోకానికి వెళ్తాం. పరలోకానికి అంటే వాళ్ళని ఏమనొచ్చు తెలుసా? అవకాశవాదులు అనొచ్చు. వాళ్ళు ఏమనొచ్చు అంటే అవకాశం కోసం వాడుకుంటారు అంతే. దేవుని టైం వాడించుకుంటున్నారు. వాడాక వేసి ఏం చేస్తున్నారు? ఇక ఒక గ్లాస్ ఉంటుంది తెలుసు కదా, ఏ గ్లాసులు అవి డిస్పోజల్ గ్లాస్ తెలుసా, డిస్పోజల్ అంటారు ప్లాస్టిక్. తాగితే ఏం చేస్తాం వాటిని పరిచయం చేస్తాం, వేసి అలాగే చేస్తున్నాం మనం. వేసే అవసరం వదిలి తాగుతున్నాం, అయిపోయాక ప్రభావం అయితే మళ్ళీ ప్రపంచం పక్క పడేస్తుంది. మళ్ళీ గ్లాస్ తాగామా కానీ తెచ్చేసుకోవచ్చనుకుంటున్నామేమో. వేసి అంత ఈజీగా మోసపోడు జాగ్రత్త. మనుషులు మోసపరుస్తున్నాం మాటల ద్వారా, చేష్టల ద్వారా. పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. పైకి మాత్రం చక్కి గొర్రెపిల్ల వేషం, లోపల మాత్రం తోడేళ్ళ వేషం. హల్లెలూయా. బయట మాత్రం మంచి మాటలు మాట్లాడతావు, లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలే. వారు పనిలోకి చేరరు. కుమార కుమార్తె, ఈ ఉదయకాల స్వామిలో బాప్టిజం అంటే సీక్రెట్ గా ఉన్న లైఫ్ ని పబ్లిక్ లో తీసుకురాడు. నా దేవుడు నమ్ముకున్నాను అని చెప్పడం, నేను ఏసీ అంటే చాలా ఇష్టం అని చెప్పి అందరూ తెలిసేలా చేసేదే బాప్టిజం. కుమార కుమార్తె, ఈ ఉదయకాల స్వామిలో దేవుని వాక్ నీతో మాట్లాడుతుంది. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, దేవుడితో కలుసుకోవాలన్నా, దేవుని కుడి పార్శ్వమందు కూర్చోవాలన్నా ఖచ్చితంగా నీకు కావాల్సింది ఏంటంటే ఈరోజు బాప్టిజము ఖచ్చితంగా పొందాలి. కుమార కుమార్, అక్కడి చెల్లి నడక బాప్టిజం కొరకు మీ ఆయన నడక బాప్టిజం పొందాలా వద్దని దేవుడు నీతో మరదు తీసుకోవడం అంతే. ప్రభు అంటే ఇష్టమే, ప్రభు అంటే చాలా ఇష్టం కదండి. మా దేవుడు అంటే చాలా ఇష్టం అని అంటారు. మరి ఎందుకు దేవు సంఘంకి రావంటే ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా అంత భయపడేవాడు. నువ్వు పబ్లిక్ వెళ్ళి శుభార్త ఏం ప్రకటించగలవు? పబ్లిక్ వెళ్ళి ఏం చేయగలవు? కుమార కుమార్తె, యువతికాల స్వామిలో దేవుని భయపడుతున్నావా? మనుషులకు భయపడకు. దేవుడి కోసం ఎంతో మంది చనిపోయారు, రక్తసాక్షులు అయిపోయారు. స్తంభం రాళ్ళతో కొట్టబడి చనిపోయాడు. 12 మంది శిష్యులు రక్తసాక్షులు అయిపోయారు. 11 మంది చనిపోయారు దేవుడి కొరకు. అంతమంది దేవుడి కొరకు రక్తసాక్షులు అయిపోయినప్పుడు మనం దేవుడి కొరకు చనిపోతే మన పరలోకం వారసులము కాగలం. కుమారుడుకుంటాం ఈ ఉదయకాల స్వామిలో. ఇంకెవరైనా బాప్టిస్ట్ పొందలేకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. హల్లెలూయా. కుమారుడు కుమారు అందరూ బాప్టిస్ట్ పొందాం కానీ దాని గురించి కరెక్ట్గా డెఫినేషన్ మనకి తెలియట్లేదు. అది తెలిస్తే కానీ మనం బ్రతకలేం ఈ లోకంలో. ప్రభా బాప్టిస్ట్ పొందాం ప్రభా, కానీ ఎందుకంటే అది క్వశ్చన్ అంటే బాప్టిస్ట్ పొందిన వారు ఖచ్చితంగా సాతాన శోధనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ సాతాన శోధనలో నిలబడిన వాడే పరలోకి వాసుడు కాగాడు. ఏసై కూడా వచ్చాయి శోధనలు. సాతాను వచ్చి 3 సార్లు ఏసైను కష్టపెట్టింది, కానీ ఏసే సాధన మాత్రం మీకు ఎప్పుడూ చూడండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి వేస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? తినేసుకున్న మాత్రం ఉపవాసం ఉచితంగా చేస్తాను. లేండి ఒక గ్లాస్ జ్యూస్ తాగేస్తారు, ఉపవాసం ఉన్నానండి అంటారు. ఏది ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి నీకు ఏం ఆకలేస్తుంది ఇంకా? కానీ అది ఉపవాసం ఉందంటే లేదంటారు. ఉపవాసం ఉంటారు, సాయంత్రం ఆవగానే పొగ్గడి తినేస్తారు, పొగ్గడి పండుకుంటారు. అంటే చిన్న ఆహారమేనా అది? అది ఉపవాసం. అది ఉపవాసం అంటే దేనికి అనుకూలంగా చెయ్యాలి.
బాప్తిస్మ పొందావు ఉపవాసం ఉన్నావు ఏ విధంగా ఉంటున్నావు కుమార కుమార్తె నువ్వు చేసే ప్రతిదాన్ని చేసి ఏమనుకుంటున్నాడు అమ్మా నువ్వు నలభై రోజులు ఉపవాసం ఉన్నావు కదా ఎవరన్నా చెప్పామంటాడు దేవుడు పర్లాగా అప్పుడు చెప్పాలి ప్రభా లేదు ప్రభా సాయంత్రం అవ్వని చూస్తే అయిపోయింది ప్రభా రోజంతా ఉండిపోయింది ప్రభా సాయంత్రం గ్లాస్ చూస్తే అయిపోయింది ప్రభా అప్పుడు అంటే వేసే అది కాదు ఉపవాసం అంటారు దేవుడు కుమార కుమార్ మంచినీరు వరకు ఓకే ఎందుకంటే మన నోరు ఆరిపోతుంటారు కదా కానీ మరీ జ్యూసు తాగేస్తారు కుమార కుమార్తె యువతికాల సమయంలో నువ్వు బాప్తిస్మ పొందుతున్నావు దేవుడిని సొంత రక్షణ స్వీకరించావు కానీ తగిన ఫలమును ఫలించాలి మారు మనసు తగిన ఫలములు నువ్వు ఫలించాలి తన ప్రకారంగా నువ్వు జీవించాలి వాక్యాన్సర్ నువ్వు బ్రతకాలి దేవుడు అంటున్నాడు నువ్వు బాప్తిస్మ పొందావు కదా వాక్యం చదువు ప్రార్థన చెయ్యు సంఘానికి మానకుండా వెళ్ళు అంటున్నాడు యేసయ్య వెళ్తున్నావు ఆ సంఘాన్ని మానకుండా చదువుతున్నావు వాక్యము క్రమం తప్పకుండా క్రమం తడిగి ప్రార్థన చేస్తున్నామా మరి ఏమి చేయకపోతే ఆజ్ఞ అతిక్రమమే కదా అది ఒక ప్రశ్న అడుగుతారు మేము ప్రశ్నించుకోండి మన ఇక్కడికి వచ్చాం కదా ఆల్మోస్ట్ మన ఏప్రిల్ చివరి ఆదివారం అంటే డిసెంబర్ నెల చివరి బలాదంలో ఉన్నాం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 49-48 ఆదివారాలు అయిపోయి ఉంటాయి జనవరి 1st నుంచి ఇప్పటి వరకు ఈ 49 ఆదివారాలు మానకుండా ఎంతమంది వచ్చి ఉంటారు అయ్యలేదా కొన్ని సందర్భాల్లో మనం మాని ఉంటాం కదా అయితే కొన్ని పనుల ద్వారా మనం కానీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి మానేస్తే లెక్కలు చెప్పాలి ఖాళీగా ఉండి ఏం పని లేకపోయినా కేవలం టీవీ చూడడం మాత్రమే ఇంట్లో ఉండిపోతే నువ్వు ఖచ్చితంగా పనులకు లెక్క చెప్పాలి దేవుడు ఖచ్చితంగా కొడుతాము నువ్వు ఖాళీగా టీవీ చూస్తావు కదా రోజు పలానా సీరియల్ నువ్వు చూస్తావు కదా ఆదివారం ఉదయం చచ్చిపోయిందికెళ్ళని అడుగుతాడు దేవుడు అయ్యగారు సాయంత్రం ప్రార్థన పెట్టారు కదా ఆ రోజు నువ్వు టీవీ సీరియల్ చూస్తున్నావు ఈ చచ్చి కలకుండా నేను అడుగుతాడు దేవుడు అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తా దేవుడు ఆలోచించాను ప్రభా సారీ ప్రభా అంటే కుదరదు అక్కడ సారీలు ఉండవు పరలోకం చేయలేక సారీ ఉండదండి ఇంకా క్షమించడం ఉండదు ఇంకా క్షమాపణలు అయిపోయాయి పరలోకంలో క్షమాపణలు ఉండవు అగ్ని గుండె మాత్రమే ఉంటుంది హల్లెలూయా దేవుడికి సారీ అన్నా అక్కడ సారీ లేదు ఈ లోకంలో ఉన్నప్పుడే క్షమాపణ ఈ లోకంలో ఉన్నప్పుడే క్షమించమని అడగాలి ఈ లోకయాత్ర చూసిన తర్వాత క్షమాపణలు ఉండవు నరకమే ఉంటుంది గుర్తుపెట్టుకో హల్లెలూయా కుమార కుమార్తె నేను వాక్యాన్ని ముగిస్తాను బాప్తిస్మ గురించి నీకు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు ఈరోజు నువ్వే బాప్తిస్మ పొందావని కాదు శిలకరింపు పొందావా నీళ్ళు పైనుంచి వేశారా లేకపోతే సముద్రం ముంచి తీస్తారా అనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని ద్వారా నువ్వు బాప్తిస్మ పొందావా లేదా అది ప్రాముఖ్యం ముందు దేవుళ్ళు రక్షించబడ్డావా లేదా దేవుడితో మాట్లాడుతున్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యం ఒకే ఈరోజు నీకు ఏసీ ఇష్టమే రక్షించబడ్డావు దేవుడిని ప్రాణం అంటున్నావు అయితే బాప్తిస్మ తీసుకో ఇచ్చేస్తాం ఎప్పుడైనా ఇచ్చేస్తాం అయ్యగారు నేను బాప్తిస్మ తీసుకున్నానని ప్రతిశీలు ఇచ్చేస్తాను నాకేం అభ్యంతరం లేదు ఆలస్యం నీదే నాది కాదు అయ్యగారు ఒక ఆలస్యం చేయరు నువ్వు పొందుకోవాలనుకుంటే ఇచ్చేస్తాం లేదు అయ్యగారు ఇంకో ఒక్క వారం టైం ఇవ్వండి అయ్యగారు ఏంటి ఇంకో వారం వీక్ ఈ సంవత్సరం వద్దే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటానండి ఏంటి నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారా నెక్స్ట్ ఇయర్ నీకు ఉందా గ్యారంటీ ఇవ్వగల నెక్స్ట్ ఇయర్ 2020 నీకు ఉందని దేవుడు కృపను బట్టి వైరస్ కాపాడబడ్డాం మనం నెక్స్ట్ ఇయర్ ఏ వైరస్ ఉంది ఎవరు తెలుసు అప్పుడు మన పరిస్థితి ఉంటుంది ఎవరు తెలుసు ఈరోజు బీపీ షుగర్లు ఎక్కువైపోయిన తర్వాత ఏమవుతుంది ఎవరు తెలుసు కుమార కుమార్తె ప్రాణం మన చేతిలో లేదు కేవలం మన చేతిలో ఉంది ఒకటే ఏసీ ఇచ్చిన రక్షణ మాత్రం ఉంది ఆ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని మన దేవుని కొరకు ముందుకి సాగడమే హల్లెలూయా కాబట్టి ఈరోజు ఎవరైతే బాప్తిస్మ పొందలేదు వాళ్ళు ఏం చేయాలి బాప్తిస్మ పొంది రక్షించబడి పరలోకానికి వారసులు ప్రార్థించవలసింది యువతి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా అపరిశుద్ధతను మన పరిపస్తుండగా కొన్ని నిమిషాలు ప్రార్థించేద్దాం
మనం ఎటువంటి బాప్తిస్మం తీసుకుంటున్నాం? ప్రతిరోజు నువ్వు రక్షించబడినట్టయితే ప్రభా నిజమే ప్రభా, నువ్వు అంటిస్తూ ప్రభా రక్షించబడ్డం ప్రభా అంటున్నావు. అయితే వారు మనసు ఫలించి ఈరోజు ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. బాప్తిస్మం పొందు ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో దేవుని ప్రభా, మేము బాప్తిస్మం చేసిన నాశపడుతున్నాం ప్రభా, ఉన్నాతం అని ప్రభా అడుగు. దేవునికి సహాయం చేయబోతున్న ఉంది కలస్ అండి. ఇదే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. ప్రభాని కొరకు జీవించే జీవిత దయచి ప్రభుని ప్రార్థించేద్దాం. ప్రార్థించేద్దాం. పరిశుద్ధి పరిశుద్ధండి, దూదంత భక్తులతో కొన్ని ఏర్పరచిన ఏసీ అని కొన్ని అర్థండి. నిజమే ప్రభా, ఇంకెవరైతే బాప్తిస్మం పొందలేదు తండ్రి, వారు బాప్తిస్మం సాయం దయచేయన, రక్షించబడిన సాయం దయచేయ ప్రభా. నువ్వంటే ఇష్టపడి ప్రభా, ప్రభా నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతాం ప్రభా. నమ్మని వారికి శిక్ష అన్నావు తండ్రి, ఆ శిక్ష నుంచి మా సాగిపోయిన తప్పించండి ఆయన. ప్రభా ఈ రాజ్యం వాసులు చేసుకోండి తండ్రి. ప్రభా ఇంకెవరికి బాప్తిస్మం పొందదు మా సంఘంలో, వారు బాప్తిస్మం ప్రభుదయచేయండి ఆయన. ప్రభా మార్గం సరళం చేయను ఆయన. ప్రభా ప్రతి ఒక్కరినైనా నీ కొరకు జీవించి పెట్టలేగా మార్చు ప్రభా. మారు మనసు తగిన ఫలములు ఫలించే ప్రభుదయచేయండి. మీరే ప్రభా నడిపించండి, అభిషేకించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడేది కొందరండి ప్రభా. ఈ వాక్యము మంచి నేను పరివర్తన వల్ల చేయను ప్రభా, ఫలవంతమైన జీవితం దయచేయండి తండ్రి. ప్రభా ప్రభా ఇది వాక్యము సాధనకెళ్ళిపోకుండా వారి జీవితాలు ఫలింప చేయమని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏసు వారు పెంచుకుంటూ ఏసునామలు అడుగుచున్నాము తండ్రి.